ప్రేమల తండ్రి కృపల దేవాంద్రమునైనా మరి గతించిన వారాలన్నీ కాపాడి మరొక సమయం మీ పాదాల చంత ఇటి రీతిగా కూడుకోవడానికి నేను కృపలు ఇచ్చినందుకే తండ్రి మేమై తలుపులో భాగ్యలమునైనా ఎన్నుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు నీ సొత్తైన ప్రజలుగా నీ రాజ్య వారసులుగా మేము ఉండడానికి నేను కృప చూపించారు దేవా మరి సమయమందు ఈ రాత్రి కాల సమయమందు మందు ప్రార్థన కొడుకుల మేము నీ సన్నిధానంలో మోకరించి ఉండే వాక్యం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సదమైన లేఖన భాగాన్ని మీరు విరిచి వడ్డించండి నిబిడల నిబిడ్లమైన మా వెనుకలలో వాక్యాన్ని ప్రభునైన మాకు మీరు వ్యవహరించండి నీ వాక్యాన్ని వెనగల చెవులు గ్రామికల హృదయం అంగీకరించే మనసు ఆనందించే ఆత్మ ఇచ్చిన ప్రమని నడిపించమని నిలబడిన దోసరుగుపర్చి దోసర ముఖాంతలసి మీరే మాట్లాడమని నజరడనీ సుక్రీస్తు పరిశుధనను ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతమాలి వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రీదారా దేవుని సన్నిధానంలో మనము ఉన్నప్పుడు దేవునితో మనము ఉండడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి మనలను చేయడానికి మనలను ఆదరించడానికి ప్రభు మనకు తన కృపును మనకు దయచేస్తున్న సత్యాన్ని మనము తప్పకుండా గమనించాలి శనివారం ప్రార్థన కూడిక చాలా శ్రేష్టమైనదండి మరి మీలో ఎంతమందికి శనివారపు ప్రార్థన కూడుక ఉపయోగపడుతుందో మాకైతే తెలియదు కానీ శనివారపు ప్రార్థన కూడుక చాలా ప్రాముఖ్యమైనది ఆల్ నైట్ ప్రేయర్ కూడా చాలా ప్రాముఖ్యమైనదే శనివారపు ప్రార్థన కూడుక ప్రాముఖ్యమైనది ఆల్ నైట్ ప్రేయర్ కూడా చాలా ప్రాముఖ్యమైనది మరి మన కనసిన ఎప్పుడు కూడా ఆల్ నైట్ ప్రేయర్ కార్యక్రమం పెట్టుకోలేదు కానీ శనివారపు ప్రార్థన కూడుకను మనం జరిగించుకుంటున్నాం కనుక మరి శనివార్పు ప్రార్థన కొడుకులన్నా మనము చాలా శ్రద్ధగా భయభక్తులు కలిగి మనము దేవునితో కనెక్ట్ అయ్యే విధంగా జీవించాలనే సత్యాన్ని ఈ సమయం ముందు దేవుని వాక్యాలు మనకు తెలియజేయబడుతున్నాయి మన చదవబడిన వాక్యం మనం చూసినట్లయితే ప్రార్థన గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఈ ప్రార్థన అనేది ప్రాముఖ్యంగా మంచివారు చేస్తారు చెడ్డవారు చేస్తారు ఆపదలు ఉన్నవారు చేస్తారు ఆపదలు లేనివారు కూడా చేస్తారు ప్రార్థన చేసే విషయంలో దేవుడు అనేకమైనటువంటి మార్గాలను మనకు ఉంచారు నువ్వు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ప్రార్థన చేయొచ్చు ఎంత కష్టంలో ఉన్నా ప్రార్థన చేయొచ్చు ఎంత ఇరుకుల్లో ఉండి బాధల్లో ఉండి కన్నీటిలో ఉన్నా కానీ నువ్వు ప్రార్థన చేయచ్చు దానికి తారతమ్య భేదాలు కానీ కట్టడలు కానీ దానికి ఆజ్ఞలు కానీ ఇవేమీ లేవనే సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియదిన బలారాం మరి గత శనివారం మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం సమయం లేకపోతే మరలా వారం మనము జ్ఞాపకం చేసుకుని దాన్ని ధ్యానిద్దామని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రతి దినబలారా దేవుని సన్నిధానంలో మనం ఉంటున్నప్పుడు ఇది కూడా దేవుడు మనకు నేర్పించేటటువంటి పాఠాలే దేవుని వాక్యం అనేది మనకు పాఠాలతో సమానమైనది ఈ పాఠము ఎవరు వింటారో ఈ పాఠాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఈ పాఠాలను ఎవరైతే హృదయంలో భద్రపరుచుకుంటారో వారి జీవితాలు చాలా శ్రేష్టమైనటువంటి రీతిలో ముందుకు సాగుతున్న సత్యాన్ని బైబిల్గా అంతా మనకు తెలియజేస్తుంది అలాగే పాఠాలు దేవుడు నేర్పినప్పుడు పాఠాలు మన దేవుడు మనకు తెలియజేస్తున్నప్పుడు ఆ పాఠాలలోంచి కొన్ని విషయాలు కూడా దేవుడు మనలను పరీక్షించి పరీక్ష పెట్టి మనలను మంచి మార్కులు వేయాలని దేవుడు చూస్తున్నాడు సత్యాన్ని లేఖనాలు మనకు తెలియజేయబడుతున్నాయి అందుకే గత శనివారం మనము మూడు విషయాలు నేర్చుకున్నాం ఏంటి దేవుడు మనలను పరిశోధిస్తాడు దేవుడు మనల్ని పరిశీలిస్తాడు దేవుడు మనలను పరిశోధించి పరిశీలించి తన బిడ్డగా సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకుంటున్న సత్యాన్ని గత వారం మనము జ్ఞాపకం చేసుకున్నాం వచ్చిన వారు దానిని విన్నారు రానట్టు వారు దానిని పోగొట్టుకున్నారు కారణం ఏమిటంటే మానవులను మనము మంచి ఇవులు కావాలని ఎలాగైతే కోరుకుంటామో మంచివి శ్రేష్టమైనవి ఎలాగైతే కావాలని మనం కోరుకుంటామో దేవుడు కూడా తన బిడ్డలు అంత మంచివారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని సత్యాన్ని గత శనివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం అందుకు సంబంధించి మూడు విషయాలు దేవుడు ఎలాగ మనల్ని పరిశోధిస్తాడు దేవుడు ఎలాగ మనల్ని పరిశీలిస్తాడు దేవుడు ఎలాగ మనల్ని పరిశోధించి పరిశీలించి మనలను శ్రేష్టమైన వారుగా తయారు చేసి పరలోక రాజ్యంలో ఉంచుతాడు అన్నటువంటి సత్యం గురించి మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం అందులో మొట్టమొదటిది ఆయన సన్నిధి ముఖకాంతి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు దేవుని సన్నిధానపు ముఖకాంతి మనలను పరిశీలిస్తుంది పరిశోధిస్తుంది మనలో ఉన్నటువంటి తప్పులను ఒప్పులను ఎత్తి మనకు చూపిస్తుంది ఆ చూపించినప్పుడు మనం దానికి అనుగుణంగా మనల్ని మనం సరి చేసుకుంటే దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మనకి ఇస్తాడని సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నామండి రెండవది దేవుడు వాక్యంతో మనలను పరీక్షిస్తాడు వాక్యంతో అందుకే దేవుని వాక్యం అంటది నా వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటిది అది కేళ్లను మూలుగుల నరములను దూర్చు ఆ మనుషులను సరిచేసేదిగా ఉందని సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా మనం చదువుకున్నాం దేవుని వాక్యము తలంపుల్లో దూరుతుంది ఆలోచనలో దూరుతుంది నువ్వు చేసే పనుల్లో దూరుతుంది సమస్తము నీ శరీరంలోనికి నర నరానికి కీళ్ళలోనికి మూలుగులోనికి తూర్చు నిన్ను పరిశుద్ధపరుస్తున్న సత్యాన్ని రెండో విషయంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం మూడో విషయం కూడా జ్ఞాపకం చేసుకున్నాం గత వారం ఏమిటంటే అది దేవుడు కొలుస్తాడు నిన్ను దేవుడు నిన్ను కొలుస్తాడు కొలకర్ర తీసుకుని దేవుడు నిన్ను కొలుస్తాడు కొలకర్ర తీసుకుని దేవుడు నిన్ను కొలవడానికి కారణం ఏంటంటే భక్తి జీవితంలో నువ్వు ఎదిగావా భక్తి జీవితంలో నువ్వు తరిగిపోయావా ఒక స్థలాన్ని కొలవాలంటే ఒక స్థలాన్ని ఒక పొలాన్ని కొలవాలంటే కొలత కొలుస్తారు కొలత కొలకర్రతో కొలుస్తారు అది మన జీవితంలో కూడా దేవుడు ఎంత భక్తిగా నీవు జీవిస్తున్నావని చెప్తున్నావే నీ భక్తి జీవితంలో ఎంత భక్తి ఉంది అని దేవుడు చూడడానికి కొలకర్రతో మనం కొలుస్తాడని సత్యాన్ని గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ మూడు విషయాలలో అనేకమైన విషయాలు మనము చదువుకుంటూ ఆ మార్గాల గుండా వెళ్తూ దానికి సాదృశ్యంగా ఎందుకు దేవుడు మనల్ని కొలుస్తాడు అన్నదానికి కూడా మీకు గత వారకు విషయం చెప్పి ఎందుకు కొలుస్తాడు మనల్ని దేవుడు మనల్ని పరీక్షించవలసిన విషయం ఏముంది ఎందుకు దేవుడు మనం పరీక్షిస్తాడు తినే ఆహార పదార్థాలు ఉన్నాయి ఎందుకు మనం పరీక్షిస్తామండి పరీక్షించడం అంటే రుచి చూడడం వంట వండిన తర్వాత మనం రుచి చూస్తాం బాగుందా బాగలేదా ఉప్పు సరిపోయిందా ఉప్పు సరిపోలేదా కారం ఎక్కువైందా కారం తక్కువైందా నూనె సరిపోయిందా నూనె సరిపోలేదా అన్ని దినుసులు మనం వేస్తామా ఏ లేదా అని చేసి మనం ఏం చేస్తామంటామంటే ఆ ఆహార పదార్థాన్ని మనము పరీక్షిస్తాం దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తున్నాడు ఎందుకు పరీక్షిస్తున్నాడంటే రాజ్యం శ్రేష్టమైనది పరలోక రాజ్యం చాలా ఉన్నతమైనది పరలోక రాజ్యంలోనికి పాపం అనేది ప్రవేశించడానికి వీలు లేనిది పాపము పరలోక రాజ్యంలో ప్రవేశించదు కనుక పాపముతో ఉన్న నీవు నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు కనుక దేవుడు మనల్ని రక్షించాడు ఆ రక్షణను మనం కొనసాగించుకుంటున్నామా లేదని చూడడానికి భూమి మీద దేవుడు మనలను పరీక్షిస్తూ ఉంటాడు ఆ పరీక్షించినప్పుడు మనలో ఒకవేళ తారతమ్య భేదాలు తేడాలు ఏమన్నా ఉంటే దేవునికి ఇష్టం కానీ ఏమన్నా ఉంటే దేవుడు ఇక్కడే మనల్ని సరిచేసి ఆ పరమపురికి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ప్రభువు మనలను భూమి మీదే సిద్ధం చేస్తాడు పరలోక రాజ్యం అంత ఉన్నతమైనది కనుక పరలోకంలో ఉన్న ప్రభువు కూడా పరిశుద్ధుడు కనుక తండ్రి అయిన దేవుడు కూడా పరిశుద్ధుడు కనుక అయినా పరిశుద్ధ దేవదూతలతో వేలాది దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పొగడబడుతున్నాడు గనుక ఆ పరిశుద్ధమైనటువంటి పరలోక రాజ్యంలో మనం కూడా నివసించడానికి పరిశుద్ధులుగా ఉండాలి కనుక దేవుడు మనలను పరీక్షిస్తున్నాడు సత్యాన్ని గత శనివారం మనము మూడు విషయాలు జ్ఞాపకం మొట్టమొదటి దాన్ని సన్నిధి అన్నప్పుడు ముఖ కాంతి దానికి ఉదాహరణ కూడా చెప్పుకున్నాం పాపం చేత పట్టబండు స్త్రీ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి యేసు దగ్గర నుంచే పెట్టినప్పుడు యేసుప్రవారు రాళ్ళు రూ ఎవరైతే పాపము చేయరో మొట్టమొదటి పాపము చేయని వాడు మొదటి రాయి వేయమైనప్పుడు రాయి వేయడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ముఖ కాంతిలో వాడు పాపాలు కనపడేవాడు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా మనము జ్ఞాపకం చేసుకున్నాం వాక్యంతో పరీక్షిస్తాడు వాక్యంతో నీతో మాట్లాడినప్పుడు వాక్యం కనుక నీళ్ళు మండితే నీకు ఒకవేళ కోపం వస్తే నీకు ఒకవేళ ఆ వాక్యాన్ని బట్టి నువ్వు బాధపడుతూ ఉంటే దేవుని వాక్యం నిన్ను కడుగుతుందని సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ఆ విషయం కూడా జ్ఞాపకం చేస్తాం కొలకర్రా నీ భక్తి జీవితం ఎంత ఉంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు ఇరవై రెండు కాపాడాడు ఇరవై ఒకటి కాపాడాడు ఇరవైగా ఇరవై సంవత్సరం కాపాడాడు కష్టాల గుండా నష్టాల గుండా నిన్ను ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగులో నిన్ను దేవుడు ప్రవేశపెట్టాడు ఇంకా నీ బతుకు మారకపోతే ఎందుకు ఏం చేసి మనం బాగుపడదాం శనివారం ప్రార్థన కూడిక అనేది దేవునితో మనకు కనెక్ట్ అయి ఉండడానికి ఒక మార్గం అండి శనివారం ప్రార్థన కూడిక దేవునితో కనెక్ట్ అయి ఉండడానికి ఒక మార్గం ఆ మార్గం గురించి గత వారం మనము కొలకర్ర గురించి జ్ఞాపకం చేసుకున్నాం రాత్రి మనము మట్టపు గుండు గురించి జ్ఞాపకం చేసుకుందాం ప్రియుని బడ్డారా దేవుడు మట్టపు గుండుతో నిన్ను నన్ను కూడా సరి చేస్తాడు మట్టపు గుండు మట్టపు గుండు దేనికి ఉపయోగిస్తారు తెలుసా ఇల్లు కట్టేటప్పుడు గోడ స్ట్రైట్గా ఉందో లేదో తిన్నగా ఉందో లేదో గ్వాన ఆ గోడని సరి చేయడానికి ఒక తాడికి ఒక రాయ లాంటిది ఒక బలమైనటువంటి ఎనపది ఇనప గుండు నోటికి తగిలించి ఆ తాడుతో కిందకి వ్రాలడేసుకుంటూ ఉంటారు ఎక్కడైనా బయటకు వస్తే ఈ రాయికి తగులుతుంది ఎక్కడైనా లోపలికి వెళ్తే ఈ రాయి మట్టపు గుండు తెలియజేస్తుంది దేవుడు కూడా మట్టపు గుండుతో మనలను కొలుస్తాడండి అంటే నీ భక్తి జీవితంలో ముందుకొచ్చావా వెనక్కివా ముందుకు వచ్చావా వెనక్కిల్లావా భక్తి జీవితంలో ముందుకు రావడం వెనక్కి వెళ్ళడం కూడా ఉంటాయండి ఉంటాయి ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చేది ముందుకు రావడం దేవుని దగ్గర రాకపోవడం వెనక్కి వెళ్ళడం నువ్వు ఎప్పుడైతే వెనక్కి వెళ్తున్నావో దానికి కారణం ఏంటో తెలుసండి నువ్వు దేవుణ్ణి నిజంగా కనెక్ట్ అయ్యి ఉండలేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవునికి స్తోత్రం కలుగునగాక ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు ఇద్దరు స్నేహితులు ప్రయాణమే వెళ్దామని ట్రైన్కి వెళ్దామని టికెట్లు తీసుకున్నారు టికెట్లు తీసుకున్న తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళారు రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వేలో రైల్వే స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత రైలు ఎక్కారు రైలు ఎక్కిన తర్వాత ఆ రైలు అంతా కూడా కిటకిట్లు ఆడిపోతుంది పండగ సీజన్లో రైలు ఖాళీలు ఉండవు భోగిలు ఖాళీ ఉండవు వీళ్ళు ఎక్కిన భోగి అంతా కూడా చాలా కిక్కిరిచిపోయిందో కూర్చోట కూడా దారలేదు అందులో ఒక స్నేహితులు రేయ్ మనం కూర్చోవాలంటే మనము ఒక పని చేయాలిరా మనం కూర్చోవాలంటే ఒక పని చేయాలి వీళ్ళందరినీ మనం ఖాళీ చేయాలి ఖాళీ చేస్తే మనకి చోటు దొరుకుతుంది అన్నాడు మొదటి వాడు రెండో వాడు అన్నాడు వీళ్ళందరిని ఎలా ఖాళీ చేస్తావురా వీళ్ళు దిగితేనే కానీ ఖాళీ అవ్వదు కదరా అన్నాడు అప్పుడు మొదటి లేదురా ఎలా దింపుతారు చూడరా అని చెప్పి పాము 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 అని అడిసారండి అక్కడ ఆ భోగిలో పాము వచ్చింది పాము వచ్చింది అడిసేసరికి పాము అంటే అందరికీ భయమే కదా గబగబ ప్రతి వాళ్ళు కూడా దూకి దూకివాళ్ళు కిటికలో దూకేస్తారు దారంటే వెళ్ళిపోతు దారంటే రోడ్డు మరి గుమ్మం ద్వారా వెళ్ళేవాళ్ళు గుమ్మం ద్వారా వెళ్ళిపోయారు ఆఖరికి ఆ భోగి అంతా ఖాళీ అయిపోయింది భోగి అంతా నిమిషంలో ఖాళీ అయిపోయింది భోగి అంతా పోమంటే ఎవరికి భయం కాదు అమ్మా వెంటనే భోగి ఖాళీ అయిపోయింది ఖాళీ అయిపోయిన వెంటనే ఆ స్నేహితుడిని పిలిచాడంట రెండో అని మరి చూసారా ఖాళీ అయిపోయింది ఒక సీట్ ఏంటరా పది సీట్లు ఉన్నాయి పది సీట్లు ఏంటరా బర్తులు ఉన్నాయి నువ్వు ఎక్కడ పడుకోవాలంటే అక్కడ పడుకో ఎక్కడ కూర్చోంటే అక్కడ కూర్చో అని చెప్పి ఆ భోగి తలుపులేసేసి లోపలికి వెళ్ళి పడుకున్నారు ఉదయం అయింది ఉదయం అయిన తర్వాత లేచిన తర్వాత ఆ టీ అమ్మేవాడు వచ్చాడు టీ టీ చాయ్ చాయ్ అంటే వచ్చాడు వచ్చిన తర్వాత వాడిని అడిగాడంట ఏమండి ఎక్కడి దాకా వెళ్ళింది ఇదే ఊరు అని అడిగాడంట ఏ ఊరు అంటే ఏంటో వైజాగ్ అన్నాడంట అదేంటి మేము ఎక్కేది వైజాగ్ కదా ఇంకా వైజాగ్లు ఏంటి వైజాగ్ ఇంకా దాటలేదా అన్న దాటకపోవడం కాదు ఇది వైజాగ్లో ఉంది రాత్రి నుంచి అన్నంట ఏంటి కారణం అనంట ఈ భోగిలో ఉందని ఇంటిమేషన్ వచ్చింది ఆ రైల్వే శాఖ వారికి అందుకే ఈ భోగిని ఇప్పి పక్కన పెట్టి మిగిలిన భోగితో ఇంజను వెళ్ళిపోయిందని చెప్పారంట ప్రితలారా వారు భోగిలోనే ఉన్నారు కానీ ఆరు వెళ్ళవలసిన ప్రయాణానికి వారు వెళ్ళలేకపోయారు కారణం తెలుసండి ఈ భోగి రైల్ ఇంజిన్కి కనెక్ట్ అయ్యలేదు కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక రైల్ ఇంజిన్కి కనెక్ట్ అయి ఉంటే ఆ రైల్ ఇంజిన్కి కనెక్ట్ అయినటువంటి భోగిలన్నీ కూడా వెళ్ళిపోయినాయి కానీ ఈ భోగి మాత్రం మిగిలిపోయింది కారణం ఏంటంటే ఈ భోగి రైల్ ఇంజిన్కి కనెక్ట్ అవ్వలే చాలాసార్లు మనం దేవునికి కనెక్ట్ అవ్వం మందిరానికి కనెక్ట్ అవ్వం వాక్యానికి కనెక్ట్ అవ్వం ప్రార్థనకి కనెక్ట్ అవ్వం ఎందుకు మనం కనెక్ట్ అవ్వమంటే మన సొంత ఆలోచనలతో సొంత తెలివితేటలతో నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు ప్రార్థన ఇస్తున్నాడు ఎన్నిసార్లు ప్రార్థించిన దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తున్నాడు ఆ మందులోనే మనం ప్రార్థన చేయాలి ఇంటికాడ చేసుకుంటే సరిపోలేదా అనేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు ప్రియదన బట్లారా దేవునికి కనెక్ట్ అవడం అంటే ఆ భోగి ఆ స్టేషన్లోనే ఉండిపోయింది కానీ ఇంజన్తో పాటు ముందుకు సాగలేకపోయింది ఈరోజున మీకు తెలియజేస్తున్నాను ప్రియదనబడ్లారా దేవుడు నిన్ను సరి చేస్తాడు ఎలా తయారు చేస్తాడంటే మట్టపు గుండు వేసి తయారు చేస్తాడు నువ్వు ముందుకు వచ్చావా వెనక్కిల్లావా కొలకర్రతో కొలుస్తాడు నువ్వు భక్తి జీవితంలో పెరిగావా తరిగిపోయావా దేవుడికి తెలుసు మన జీవితాలు ఎలా ఉన్నాయో మన బతుకులు ఎలా ఉన్నాయో దేవునికి తెలియదు అంటారా దేవునికి అన్నీ తెలుసు నేను ప్రార్థన చేస్తున్నా లేదో దేవునికి తెలుసు నేను వాక్యం చదువుతున్నాను లేదో దేవునికి తెలుసు నేను భక్తి జీవితం జీవిస్తున్నానా లేదో దేవునికి తెలుసు ప్రీతి అనిపడారా అనుకోక్కర్లే పిల్లంటే కళ్ళు ముసుకుని పాలు తాగుతూ ఉంటుందని నేను ఎవరో చూస్తా లేదనుకుంటుంది మన జీవితం కూడా అంతే ఎవరో మనల్ని చూడటం ఏంటండి దేవుడు చూడాలి మనల్ని మనుషులు చూస్తే మనకేమొస్తుంది మనుషుల కోసం మీరు ఏ పని చేయకండి ఇప్పుడు మనుషుల కోసం మీరు ప్రజలయం చేయకండి ప్రార్థనకు వచ్చిన మనుషుల కోసం రాకండి ప్రార్థనకు వచ్చిన మనుషుల కొరకు రాకండి దేవుని దగ్గరికి నేను వెళ్తున్న ఆలోచన కలిగి మీరు దేవుని సరిద రావాలని ఈ సమయమంతా మీకు జ్ఞాపకం చేస్తున్న దేవునికి స్తోత్రం కలుగునగాక ఇల్లు కట్టేటప్పుడు గోడ తిన్నగా ఉందా లేదో లోపలికి వచ్చిందా బయటికి వెళ్ళిందా అనేటువంటిది తిన్నగా లేకపోతే గోడ పడిపోతుంది కనుక అది పడిపోకుండా ఉండడానికి తాపి మేస్త్రీ మట్టపు గుండు వేసి సరిగా గోడను కడతాడనమాట దేవుడు కూడా నిన్ను మట్టపు గుండేసి పరీక్షిస్తాడు ఎలాగుంది నీ భక్తి జీవితం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అంతా మనం జీవించి బతికి కట్టి ముప్పై ఒకటో తారీఖున ఎన్ని ప్రమాణాలు చేసేస్తాం మనం వాగ్దానాలు తీసుకుంటాం కాదండి దేవునిలో వాగ్దాన పూర్వకంగా జీవించడం దేవునికి ఇష్టం ప్రేదన పట్లారా జ్ఞాపకం చేసుకోండి దేవుడు మనలను చీ కొడితే దేవుడు మనలను ఆయన చేయి మనలో మనం పట్టుకొని మనల్ని పట్టుకున్న చేయి కనుక ఆయన వదిలిపెట్టేస్తే మన జీవితం నరకప్రాయమే కనుక దేవుని విడిచిపెట్టకుండా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి మట్టప గుండేసి దేవుడు సరి చేస్తాడు ఆయన సరి చేసినప్పుడు బాధ కలగవచ్చు ఆయన సరి చేసినప్పుడు వేదన కలగవచ్చు ఆయన సరి చేసినప్పుడు మనకి ఇబ్బంది కలగవచ్చు దేవుడు సరి చేస్తున్నప్పుడు ఇబ్బంది పడేటువంటి మనస్తత్వాలు మనకు ఉండకూడదని సత్యాన్ని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మొట్టమొదటి దేవుని సన్నిధానం ముఖకాంతి రెండవది వాక్యంతో పరీక్షిస్తాడు మూడవది కొలకర్రతో మనం పరీక్షిస్తాడు నాలుగవది మట్టప గుండు వేసి మనలను స్తాడు వేస్తాడనమాట ఐదో మాట చూద్దాం ఒకసారి ఐదో మాట కూడా చూస్తే ఆయన దానియాల గ్రంథము ఐదో అధ్యాయ ఇరవై ఐదో వచ్చినలో లో ఒక రాజుగారిని దేవుడు కొలుస్తున్నాడు రాజుని అక్కడ ఉన్నాడండి మాకు ఒక అన్నగారు మనకి ఒక పెద్ద ఉన్నాడు ఆ దావిది కంటే ముందున్నటువంటి ఆయన చూడండి ఒకసారి ఆ గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చింది చూడండి దానియల గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చును దానియలు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించను అనగా ఆయన నిన్ను త్రాసులో తోచక నువ్వు తక్కువగా కనబడుతీవి పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పార్సీలకును ఇయ్యబడును ప్రతి దినబడారా బెల్సరు గురించి దేవుడు చెప్తున్నటువంటి ఈ మాట మనం చూస్తున్నామండి ఓ బెల్సాసు దేవుడు నిన్ను త్రోసులో చూసినప్పుడు నువ్వు తక్కువగా కనబడ్డావు రోజున దేవుడు నిన్ను నన్ను కూడా త్రోసలేసాడు అనుకోండి కాటాలు వేసాడు అనుకోండి మన జీవితం ఎలాగుంటుందంట ఒక ఆయన అన్నాడంట బండి దూది బరువు ఎక్కువ బండెడు దూదు బరువు ఎక్కువ బండెడు ఇనుము ఎక్కువ అని అడిగాడంట ఏది బరువు ఎక్కువ రెండు ఒకటే బండెడు దూది బండెడు ఇనుము మన కంటికి ఏది బాగా కనబడుతుంది ఆ దూది చాలా తెల్లగా పెద్దగా ఎత్తుకగా మారుతుంది కేజీల లెక్కను చూస్తే ఇనుము బరువు ఎక్కువ దూదే బరువు తక్కువ ఎక్కువగా ఉందని చెప్పి మనం ఆశపడకూడదు కొన్ని కొన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధానంలో మనము తోసబడుతున్నామంటే కారణం ఏంటో తెలుసండి మనం తోగడం లేదంటే కారణం ఏంటో తెలుసా ఓ రోజున యాకోబు గారు ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయడానికి మోకరించాడు మోకరించినప్పుడు అబద్ధమైన మోసగాడి కింద మోకరించాడు మోకరించిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు ప్రత్యమ ప్రత్యక్షమైన తర్వాత దేవుని పట్టుకున్నాడు యాకోబు గారు యాకోబు గారు మామూలుగా ప్రార్థన చేసి లేచిపోదాం అనుకున్నాడు కానీ ఆల్ నైట్ ప్రార్థన పెట్టేసుకున్నాడు యాకోబు ఎప్పటి వరకు చేశాడండి ఆల్ నైట్ ప్రార్థన అంటే నిండు ఎన్నింటి వంటని పది గంటలు కానిచ్చి తెల్లారి నాలుగు గంటలు ఐదింటిగా కూడా ఉంటుంది కొన్ని కొన్ని సంఘాలైతే అయితే నైట్ ప్రేయర్ పెట్టుకుందాం అనుకుంటారు వాళ్ళు ఆళ్ళనాటి ప్రేయర్ పెట్టుకుందామని చెప్పి టీలు తాగుతారు బిస్కెట్లు తింటారు వాక్యాలు చెప్తారు పాటలు పాడతారు ఎన్ని చేసినా కానీ ఒక సంఘంలో ఎంత చేసినా కానీ అంత అక్షర పెట్టుకున్నా కానీ దాడతలేదంట తాడతలేదంట వంటకంట తాగబడేసరికి ఎందుకు వస్తుంది అని చెప్పి వాళ్ళం ముగించుకుని విరమించుకుని వెళ్ళిపోయారంట ఒక రోజున ప్రార్థన చేద్దామని మోకరించేసరికి ఆళ్ళనాటి ప్రార్థన అయిపోయింది ఆళ్ళనాటి ప్రార్థన అయిపోతే ఆళ్ళనాటి ప్రార్థనలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు ప్రత్యక్షమైన వెంటనే మాట్లాడుకున్నా ప్రేరారా కనుక ఈ సమయం జ్ఞాపకం చేస్తున్నాను వాళ్ళు ప్రేయర్ పెట్టిన తర్వాత యాకోబు గారు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు వచ్చాడు దేవుడు ప్రత్యక్షమైన తర్వాత దేవుడు యాకబు అని అంటున్నాడు యాకోబు తెల్లారిపోతుంది నన్ను విడిచిపెట్టు అన్నాడు ఎంతకే మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను ప్రయత్న పడాలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనుకోండి నువ్వు ప్రార్థనకు వచ్చావు ప్రార్థనకు వచ్చిన తర్వాత ఎప్పుడైపోతే బాగుంటుందా ఎప్పుడు వెళ్ళిపోతే బాగుంటుందా అని నువ్వు అనుకుంటే దేవుని సన్నిధానంలో దేవుని దగ్గర నీకు ఆశీస్సులు దీవులు నీకు దొరకవు ఇంటికాడ బొల్లిన పనులు ఉంటాయి మనకి మనమేమి పనులు లేని వాళ్ళు వాళ్ళం కాదు పనులు లేకుండా ఖాళీగా ఉండేవాళ్ళం అసలే మనము కాదు కానీ దేవుని సన్నిధానకు వస్తున్నప్పుడు పని పక్కన పెట్టుకుని పనులను పక్కన పెట్టుకుని మనకు ఉన్నటువంటి అవసరతలు అక్రతలను కూడా మన పక్కన పెట్టుకుని నేను దేవుని దానికి వెళ్తున్నాను దేవుని దగ్గర నుంచి నేను ఆశీస్సు తెచ్చుకోవాలంటే ఆలోచనతో రావాలి ముందు ఎప్పుడైపోతే అప్పుడు వెళ్ళిపోదామా గొమ్మను ముగించేతే బాగుండు పాస్ట్గా వదిలిపెట్టేతే బాగుండు అరగంట అయిపోయింది గంట అయిపోయింది గంటన్నర అయిపోయింది అనుకోకూడదు ఎందుకంటే యాకోబు ప్రార్థన చేస్తుంటే యాకోబు దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే యాకోబు దేవుడు కాలు పట్టుకుంటే దేవుడు అన్నాడు యాకోబు వదిలిపెట్టేవయ్యా తెల్లారిపోతుంది అన్నాడు యాకోబు బుద్దులు పెట్టే తెల్లారిపోతుంది నేను వెళ్ళాలి అన్నాడు దేవుడు అంటే యాకోబు యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క పట్టుదల ఎంత గొప్పదో తెలుసు దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి అంతే నీవు దేవుని విడిచి వెళ్ళిపోవడం కాదండి చాలాసార్లు మనం దేవుని అడుగుతాం ఆ అమ్మాయాలి బాబు నిద్ర వచ్చేస్తుంది కోళ్ళ నెప్పు వచ్చేస్తుంది ఒళ్ళు వచ్చేస్తుంది దొడ్డు నేప చేస్తుంది అని మనం మానేస్తాం చాలాసార్లు దేవుడికి ఇచ్చిందా దేవుడు విసుగుదల కలిగి దేవుడు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి ఏమయ్యే వదిలేవే రేపు చూద్దాం వచ్చే వారం చూద్దాంలే వచ్చే అలనాటి చూద్దాం వచ్చే శనివారం ప్రార్థన చూద్దాంలే అని దేవుడు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి దేవుడు వెళ్ళిపోవడం ప్రయత్నం చేయడం పక్కన పెడితే మనమే ముందే వెళ్ళిపోతాం మనమే ముందే వెళ్ళిపోతాం ప్రయత్నపడిన ప్రార్థన జీవితంలో పట్టుదల కలిగి మనం ఈ లోకంలో జీవించాలి యాకోబు ప్రార్థన ఆలనైట్ ప్రార్థన చేస్తాడు దేవుడు మళ్ళీ వారం చూద్దాం అన్నాడు అంతే దేవుడు వెళ్ళిపోయాడు దేవుడు ముందు వెళ్ళిపోయాడు ఏకోబు ముందు వెళ్ళిపోయాడు మనము ఒక్కసారి ఆలోచన చేస్తే దేవుడే వెళ్ళిపోయాడు యాకోబు నిలిచిపోయాడు ఆశీర్వాదాలతో నిలిచిపోయాడు దేవునికి స్తోత్రం కలుగునగాక కనుక దేవుడు మనం పరీక్షిస్తూ ఉంటాడు త్రాసులో తోస్తాడంట దేవుడు ఆ ఈ బెల్సర్ని త్రాసులో చూసినప్పుడు బెల్సజీ ఆ తక్కువగా కనపడడం ఎంత తక్కువ కనపడానంటే మెనే మినే టెకేల్ ఉపర్సిన్ అనగా మేనే అనగా అక్కడ చదవడ మాట మనం చూసినట్లయితే ఈ వాక్య భాగం ఏమన మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించను నీ ప్రభుత్వ విషయంలో అక్కడ రాజు కాబట్టి ప్రభుత్వ విషయంలో దేవుడు లెక్క చూసి ముగించేశాడు మనల్ని చూసి ఏం లెక్క చూసి ముగిస్తాడు దేవుడు నీ భక్తి జీవితాన్ని నేను లెక్క చూసి ముగిచ్చేసానికి నువ్వు పనికిరావు అనుకోండి మన బ్రతుకంతా కూడా నరకంలోనే రాజు లెక్క చూసినప్పుడు రాజును సింహాసనం సిద్ధికి కిందకి త్రోసి వేస్తాడు దేవుడు భక్తి విషయంలో కనుక దేవుడు మనల్ని లెక్క చూసి ఆ లెక్కకి మనం సరిపోకపోతే పనికిరాకపోతే ఎక్కడికి వెళ్తాం మనం నరకంలోనికే నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేస్తే ఏముంది ఎన్ని పాటలు పాడితే ఉంది ఎన్ని వాక్యాలు చెప్తే ఉంది ఎన్ని సాక్ష్యాలు చెప్తే ఉంది ఎంత సందే పనే ఉంది దేవుడు లెక్క చూసినప్పుడు త్రోసలో చూసినప్పుడు నువ్వు గనక స్థిరముగా లేకపోతే లెక్క చూసి ఆయన గనక ముగిచ్చేస్తే మన బ్రతుకు ముగిసిపోతుంది అంతే పర్లోక రాజ్యం తర్వాత పర్లోక రాజ్యము తర్వాత అండి పరంపూరికి వెళ్ళడం తర్వాత నేను రక్షణ పొందుకున్నాను కదా నేను టిక్కెట్ తీసుకున్నాను కదా ఏ గొంతేస్తే గొంతేస్తే సరిపోద్ది అంటే కుదరదు దేవుని దగ్గర గొంతు లేయడానికి కుదరదండి మీ జీవితాలు కానీ బ్రతుకులు ఎలాగ ఉన్నా కానీ దేవుని దగ్గర మాత్రమే మీరు తల వంచుకునే ఉండాలంతే దేవుని సన్నిధానంలో తల వంచుకునే జీవించాలి చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఎవరైనా అంతే రాజు అండి ఇక్కడ చూస్తున్నాం మనం బెల్సర్ రాజుతో దేవుడు చెప్తున్నాడు ఏ నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూస్తాను ఆ ప్రభు విషయాలు లెక్క చూసి దానిని ముగించేస్తాను నిన్ను నేను చూడగా తక్కువగా కనిపించావు తక్కువగా తేలిపోయావు అంతే ఎంత భక్తి జీవితం చేస్తే ఉందండి గట్టి జీవితం చేయాలి గట్టి భక్తి చాలా గట్టిదైన భక్తి చేయాలి టెకేయాలను కానీ నేను త్రాసులు చూడగా నువ్వు తక్కువగా కనబడుతుంది పెరేశాను కానీ రాజ్యం నువ్వు విభాగింపబడి మాదీయులకు పార్శులకు ఇవ్వబడను అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియదని బట్లారా చూడండి నీ కొన్నది కూడా దేవుడు తీసేస్తాడు ఒకవేళ నువ్వు తక్కువగా కనబడితే ఎందుకు వచ్చిందిలేండి కొన్ని కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాం మేము ప్రార్థనకి వెళ్తూ ఉంటాం కదా చూస్తూ ఉంటాం ఏమండి అప్పుడు చాలా భక్తికరం ఏం భక్తిలేండి వస్తుంది వెళ్తుంది అంతేనండి ఆవిడ ఏమి ఫలాలు లేవు ఫలాలు కొంతమంది జీవితాల్లో ఫలాలు ఉండవు అంతే వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఇరవై మూడు ఎలాగొన్నావమ్మా అలాగే ఉన్నాను ఇరవై రెండు ఎలాగొన్నమ్మా అలాగే ఉన్నాను ఇరవై ఒకటిలో నెలగొన్నమా అలాగ ఉన్నాం ఇరవై అలగున్నావు అమ్మా అలాగే ఉన్నా ఇరవై మూడు కూడా వచ్చేసింది ఇప్పుడు కూడా నువ్వు బాగుపడకపోతే ఆశ్రదింపబడకపోతే దీవింపబడకపోతే ఎవరికి సిగ్గు నీ కాదు దేవునికి వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తూ ఉంటాడండి వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు విత్తనాలు నాటినప్పుడు నీరు పెట్టినప్పుడు కలుపు తీస్తున్నప్పుడు పంటను జాగ్రత్తగా కాపాడుతున్నప్పుడు పంట పండలేదనుకోండి చూసేవాళ్ళు ఏమంటారు ఏనా ఈ సంవత్సరం కూడా పోయిందా ఈ సంవత్సరం కూడా పోయింది ఏంటో నీ పంట అంటారు ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి ఆ తోట దగ్గరికి వెళ్ళి ఆ చేను దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం కూడా నువ్వు పండలేదా ఎందుకు పండలేదని ఎవరు అడగరు ఎవరు అడగరు దేవునికే సిగ్గది నువ్వు బాగుపడకపోతే ఆశ్రదెబ్బ పడకపోతే దేవునికే సిగ్గు అలాగే సిగ్గి తెచ్చే పనులు నువ్వు చేస్తే దేవుడు నిన్ను నిన్ను లెక్క చూసి నిన్ను ముగిచ్చేస్తాను సత్యాన్ని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఏపు గ్రంథం చూడండి ముప్పై ఒకటి అజ్యం ఏడవచ్చను యోపు గ్రంథంలో యోపు గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయం ఏడవచ్చును చదువుతా అండి ముప్పై ఒకటి అజ్యామి ఏడవచ్చను న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునగాక నేను త్రోప విడిచి నడిచిన ఎడరా నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యం ఏమైనా నా చేతులకు తగిలిన ఎడల చూసారా అంటే త్రాసులో చూసినప్పుడు ఏం కనపడకూడదు మనకి ఆయనకి ఏం కనపడదు అంటారా త్రావ విడిచి నడిచేటువంటి మార్గాలను కనపడవచ్చు కన్నులను అనుసరించిన అనుసరించి దేవుని అనుసరించినటువంటి కన్నులు కలిగి ఉండొచ్చు మాలిన్యమైన చేతులు మనకు ఉండొచ్చు వీటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి త్రాసులు వేసి చూస్తాడంట కీర్తన గ్రంథం అరవై రెండు తొమ్మిది చూడండి ఒకసారి అరవై రెండు తొమ్మిదో కీర్తన అరవై రెండు తొమ్మిది కీర్తన గ్రంథము అరవై రెండు తొమ్మిది చూద్దాం ఒకసారి అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు గొలులైన వారు మాయా స్వరూపులు అబ్బా త్రాసులో వారందరూ కూడా తేలిపోతారంట ప్రీదినబారా నువ్వు త్రాసులో తేలిపోకుండా బలంగా ఉండాలంటే నీ భక్తి జీవితం చాలా స్థిరంగా ఉండాలని దేవుడు తన వాక్యం మనకు తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రం గాక తేలిపోతామంటే అండి మనం ఇన్ని ఇన్ని సంవత్సరాలు జీవించి ఇన్ని సంవత్సరాలు బ్రతికి మనము ఇన్ని పాటలు పాడి ఇన్ని సాక్ష్యాలు చెప్పి ఇన్ని సంవత్సరాలుగా దేవునితో నడుస్తున్నట్టు మనము ఇవి కష్టరు ఈయన క్రైస్తవుడు అండి వీరు దేవుని నమ్ముకున్నవారండి ఏ సయ్య బిడ్డలని వీరు వీరు రక్షణ పొందుకున్నారని చెప్పుకుంటూ మనం తిరుగుతూ మనం తేలిపోయామనుకోండి త్రాసులో ఎందుకు మనం బ్రతుకు నా తల కొడుతాను ప్రేదనబిడారా అందుకే మనలో త్రాసులో దేవుడు తోస్తాడంట ఆ త్రూసినప్పుడు మన జీవితం శ్రేష్టమైనదిగా ఉండాలి భక్తి కలిగినదిగా ఉండాలి అలాగే బరువైనదిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇంకొక ఆరవ విషయం జ్ఞాపకం చేసుకుందాం అండి ఆరవ విషయం చూద్దాం యశ గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం వచనం యశ గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము వచనం యశ గ్రంథం చూడండి నలభై ఎనిమిదో అధ్యాయము పదోవచను నలభై ఎనిమిది పది అమ్మా నేను నిన్ను పుటమి ఎలా ఎలాగేస్తాను నేను నిన్ను వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని అంటున్నాడు ఇక్కడ దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగాక నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని అంటున్నాడు దేవుడు ఇక్కడ దేవుడు పరీక్షిస్తాడు మనల్ని పరీక్షిస్తాడండి ప్రధాన బిడ్డ అబ్రాహ్మణ దేవుడు పరీక్షించాడు అబ్రాహమ్ము తోడుగా తెచ్చుకున్నటువంటి లోతు సుధమగుమార పట్టణంలో ఉన్నప్పుడు దేవుడు ఆ సుధమ కుమార పట్టణాన్ని నాశనం చేయడానికి వెళుతున్నాడు వెళుతున్నప్పుడు ఎండవేళలా అబ్రాహ్ము తన ఇంటి వాకిల దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు ఆ ప్రాంతానికి వెళ్తూ వెళుతూ అక్కడికి వచ్చి ఆగాడు అక్కడికి వచ్చి ఆగితే ముగ్గురు వ్యక్తులు ఆగితే ముగ్గురు వ్యక్తులను చూసి అబ్రహాము ఆ ముగ్గురు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారికి నమస్కారం చేసి అయ్యా నేను వచ్చేంతవరకు మీరు ఇక్కడ ఉండండి మీకు భోజనం సిద్ధపరుస్తాను భోజనం చేసిన తర్వాత మీరు వెళ్ళవచ్చు అంటే ఆ ముగ్గురు గుణ తండ్రి అయిన దేవుడు అక్కడ ఉండి తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అక్కడ ఏం చేస్తారంటే అబ్రహాము తీసుకొచ్చినట్టు నైవేద్యం అబ్రహాం తీసుకున్న ఆహారం తినేంతవరకు అక్కడ ఉండి తిని వెళుతూ వెళుతూ అబ్రాహ్ గారితో ఒక మాట అంటాడు నా సేవకునికి నేను నేను చేయదాల్సిన పని నేను మరుగు చేసేది లేదే ఇది అబ్రహమ్మ నేను పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నానని చెప్పాడు దేవుడు ఎవరితోను అబ్రాహ్మ గారితో అప్పుడు అబ్రాహ్మ గారు ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఆ సుధమ్మగుబరపట్నం అంతా కూడా నువ్వు నాశనం చేయడానికి వెళ్తానంటున్నావు కాబట్టి అక్కడ ఒకవేళ మంచివారు ఉంటే నీతిమంతులు ఉంటే వారిని రక్షించకుండా ఉంటావా అంటే దేవుడు అన్నాడు రక్షిస్తాను అన్నాడు ఒక యాభై మంది నీతి మంత్రులు ఉంటే పట్టణాన్ని రక్షిస్తావా అంటే రైట్ యాభై మంది ఉంటే కనుక సుధమగుమారి పట్టణ నేను నాశనం చేయను రక్షిస్తాను అన్నాడు ఒకవేళ యాభై మంది లేరు నలభై ఉన్నారు అయినా రక్షిస్తాను ముప్పై ఉన్నారు అయినా రక్షిస్తాను ఇరవై ఉన్నారు అయినా రక్షిస్తాను ప్రభువా నువ్వు కోపడనంటే ఇంకొక మారే మాట్లాడుతాను అన్నాడు ఆ గారు ఏమన్నా తెలుసా ఐదుగురు ఉంటే రక్షిస్తావా ప్రభువా అన్నాడు యాస్ ఐదుగురున్న ఆ పట్టణాన్ని నేను నాశనము చేయను అన్నాడు దేవుడు ఇంతకీ చూస్తే ఆ పట్టణంలో ఎంతమంది ఉన్నారు లోతు లోతు భార్య లోతు కుమార్తె దేవుడు అన్నాడు ఏరు ఇక్కడ ఇక్కడ ఎవరు లేరు అప్పుడు లోతును లోతు కుటుంబ లోతు కుమార్తెలను తీసుకుని బయటకు వచ్చి లోతి బని బయటకి తీసుకొచ్చి అశోధమ్మ గురవ పట్టణ దేవుడు నాశనం చేస్తాడు ప్రియునబడలారా అంటే ఇది దేవుని వాక్యం చూస్తే ప్రియునబడిలారా ఇబ్బంది కొలిమది ఏ కులిమెది ఇబ్బంది కొలుములో మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం చాలా ఇబ్బందులు వచ్చేస్తున్నాయండి చాలా కష్టాలు వచ్చేస్తున్నాను చాలా ఇబ్బందులు వచ్చేస్తున్నాయి తట్టుకోలేకపోతున్నానండి ఉండలేకపోతున్నానండి మనం అనుకుంటూ ఉంటాం ప్రియునబడలారా ఇబ్బంది కొలుములో నిన్ను పుట్టము వేయడానికి గల కారణం ఏంటో తెలుసని బంగారము బాగా కిలం పట్టేస్తే అగ్నిలోని దానిని పుటం వేయాలంతే ఈ పుటము వేస్తున్నప్పుడు దానిపైన ఉన్నటువంటి కిలం పోతుంది ఆ బంగారము తలతల మెరుస్తుంది ప్రియుదనబడారా బంగారము మంచి దగ్గ మెరిచిపోవాలంటే దానికి మెరుగు రావాలంటే ఏం చేయాలి తెలుసా మనం అగ్నిలో దానిని కాల్చాలి అందుకే దేవుడు అంటాడు నిన్ను నేను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలంలో నిన్ను పొటం వేసిన ఇబ్బందులు వచ్చినాయి అంటే వెంటనే మనం మోకరించి దేవునితో ఒక మాట నువ్వు కనుక అనగలిగితే ప్రీదన పడలారా దేవుడు ఎంతో సంతోషిస్తాడు ప్రభువా నీవు నన్ను పరీక్షిస్తున్నావా నీవు నన్ను పుట్టం వేస్తున్నావా నాలో మలినం ఉంటే ఆ మలినాన్ని నువ్వు కరిగేస్తున్నావా ఎంత గొప్ప దేవుడు నైనా నేను ఈ ఇబ్బంది నేను చాలా ఆహ్వానిస్తున్నాను ఈ ఇబ్బంది నేను తట్టుకునేటువంటి శక్తి నాకు దయచేయి తీసివేయొద్దునైనా నాలో ఉన్నటువంటి మలినం అంతా పోవడానికి నీ కృప చూపించు అని దేవుని కనుక నువ్వు అడిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు దేవునికి స్తోత్రం కలుగను గాక ఇబ్బంది కొలుములైన మనం పుటం వేయడానికి కారణం తెలిసింది నువ్వు ఈ మలినంతో పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు ఈ మలినంతో పరలోక రాజ్యంలో నీకు ఎంట్రన్స్ లేదు ఆ ఎంట్రన్స్ లేదు కనుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇబ్బంది కొలుములు నిన్ను పుట్టము వేసి నిన్ను మంచి బంగారముగా ఆయన తయారు చేస్తున్న సత్యాన్ని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది యశ గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చూడండి ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చును ఆ యశయ గ్రంథమే ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చూడండి ఒకసారి నాస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మూలన చేసి నేను నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతియు తీసివేసేదను దేవునికి స్తోత్రం కలుగునగాక ఈ పుట్టం వేయబడడంలో కారణం ఏంటో తెలుసా దేవుడు మనల్ని ఎందుకు పుట్టం వేస్తాడో చక్కన మాట ఇక్కడ రాయబడి ఉంది నాస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను బంగారంలో తగరం కలుపుతారు బంగారం శ్రేష్టమైనది తగరము చెడ్డది మంచి మనసులో చెడ్డ గుణాలు ఉంటాయి అమ్మా మంచి మనసులో మంచి మనసులో చెడ్డ గుణాలు ఉంటాయి చెడ్డ తలపులు ఉంటాయి చెడ్డ ఆలోచనలు ఉంటాయి మనం నీట్గా ఉండాలనుకుంటాం కానీ దేవుడు కూడా మనం నీట్గా ఉండాలని చూస్తాడు కానీ ఇప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు గుణాలు కూడా మనలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి ఆ చెట్టను తీసేసేది మానవుడు ఏం లేదండి ఏ డాక్టర్ తీసేయలేడు ఏ మందులు కూడా తీసేయలేవు ఏ ఆపరేషన్లు చేసి కూడా దాంట్లోంచి మనం ఎవడో తీయలేడు అందుకే దేవుడే చెప్తున్నాడు నేను దా మటుని తీసివేస్తాను ఆ మష్టిని నిర్మలం చేస్తాను నీలో కలిపిన తగర మంచి అంటే నీళ్ళు కలిగిన దుష్టత్వం మాత్రం తీసివేస్తాను అప్పుడు నీవు మేలిమైన బంగారంలా వంట వంట నన్ను దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రీతి అనిపడారా ఈ రాత్రి మనము ఇబ్బంది కొలుమలో ఒకవేళ ఉంటే మనం వెంటనే అనుకోవాలి దేవుడు నన్ను శుద్ధి చేస్తున్నాడు దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు దేవుడు నన్ను పరిశుద్ధంగా చేసి ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఏ పరలోకంలో అయితే ఉన్నాడు ఏ పరిశుద్ధ స్థలంలో అయితే ఉన్నాడు ఆయన చోటు నేను కూడా ఉండులాగున్నా నన్ను తీసుకుని వెళ్తానటువంటి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళడానికి అంతగా ప్రయాసపడుతున్నాడని నీవు గమనించాలి ప్రిది కనుక ఇబ్బంది కులములని ఒకవేళ నీకు ఇబ్బందులు వస్తే వాటిని ఆలోచించకుండా ముందున్నటువంటి కార్యముల కొరకు నువ్వు ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏడో విషయం చదువుతామండి ఏడో విషయం చూసుకుని మనం ప్రార్థన చేసుకుంది ఏడో విషయం ఉంది మొట్టమొదటి దాని సన్నిధి ముఖ కాంతి ద్వారా మనలను పరీక్షిస్తాడు వాక్యముతో మనల్ని పరీక్షిస్తాడు కొలకర్రతో ఆయన మనల్ని పరీక్షిస్తాడు మట్టపు గుండు వేసి మనల్ని పరీక్షిస్తాడు అలాగే త్రాసులో వేసి పరీక్షిస్తాడు ఇబ్బంది కొలుములో కూడా ఆయన మనలను పరీక్షిస్తాడు ఏడవది చేటతో మనల్లనైనా చెరుగుతాడు దేవునికి స్తోత్రం కలుగునగాక మత్తిరసస్వార్త మూడో అధ్యాయము పన్నెండవ వచనం చూద్దామండి అండి సువార్త మూడో అధ్యాయము పన్నెండవ వచనము ఆయన చేట ఆయన చేతిలో ఉంది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని ఆయన వారితో చెప్పిన దేవునికి స్తోత్రం కలుగొనగాక ఆయన చేట ఆయన చేతిలో ఉందంట చాట ఎందుకు ఉపయోగిస్తారమ్మా చాట ఎందుకు ఉపయోగిస్తారు ఎమ్మా చాటను ఉపయోగించేది ధాన్యాన్ని ఎగరపోయడానికి ప్రాముఖ్యంగా ఉపయోగిస్తారు ధాన్యం పక్కన పెట్టి వడ్లు ఏమైనా ఉంటే పోవడానికి ఇంట్లో ఇల్లాళ్ళు బియ్యం చెరగడానికి ఉపయోగించుకుంటారు బియ్యంలో రాళ్ళను తీసివేయడానికి చాటని ఉపయోగిస్తారు చాటని అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు మామూలు సర్వసాధారణంగా అది గృహిణులకు తెలిసినటువంటి గొప్ప విద్య ఇదివరకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అమ్మ చెరగడం వచ్చా నన్ను కూడా అడిగిపోరాడు అదొక అందులో పాట పాడటం వచ్చానే కూర్చుని వేరు వంట చేసి వంట చేయడం వచ్చా కూర్చుని వేరు చెరగడం వచ్చా నీకు అని కూడా అడిగేవారు ముసలి వాళ్ళు ఎందుకు చెరగడం అని ఎందుకు అడిగేవారంటే ఈరోజున చేటతో చెరగడం ఎవరికి రాదు చాటతో చెరగడం ఎవరికి రాదు చూడండి మినుముల్లో కానీ పెసల్లో కానీ ఒడ్లు రాళ్ళు ఉంటాయి మినుములో కానీ పెసల్లో కానీ బెడ్లు ఉంటాయి రాళ్ళు కూడా ఉంటాయి ఈ పెసల్లో ఉన్నటువంటి ఒడ్లు ఒడ్లు రాళ్ళు కానీ మట్టి బట్టలు కానీ బయటికి రావాలంటే చేటతో తిరిగితేనే వస్తాయి పూర్వకాలంలో చేటనందుకు వారు ఉపయోగించేవారు ప్రయోజనపడారా ఇప్పుడు దేవుడు ఈ చేటతో ఏం చేస్తాడు ఆయన చేట ఆయన చేతిలో ఉంది ఆయన చేట ఆయన చేతిలో ఉంది అంటే దేవుడు ఏం చేస్తాడు చేట పట్టుకుని దేవుని బిడ్డలైన మనందరూ కూడా అయినా చేటలు వేసి చెరుగుతారు ఈ చేటలు వేసి చెరిగినప్పుడు ధాన్యాన్ని ఎగరబోతారు చేటతో పాటు ధాన్యాన్ని చేటతో పాటు ఎగరబోస్తున్నప్పుడు ఓ పక్క నుంచి గాలి వేస్తూ ఉంటుంది ఆ గాలి ఎట్టు వేస్తుందో చూసి గాలికి వ్యతిరేకంగా ఎదురుగా వచ్చి ఈ ధాన్యాన్ని ఎగరబోస్తూ ఉంటారు ఇలాగ ఎగరబోసినప్పుడు ఏమవుతుందంటే ధాన్యపు గింజలు కింద పడతాయి ఎంత గాలి వేసినా బలమైనటువంటి గింజ కింద పడుతుంది పొట్టు గాలికి కొట్టుకుపోతుంది మరి దేవుడు ఎలా పరీక్షిస్తాడంటే దేవుడు కూడా తన చేట్లు వేసి మనల్ని చెరిగినప్పుడు మనం ఎగురిపోతున్నామా చేట్లో ఉంటున్నామా మనం భక్తి భక్తి జీవితంలో బలంగా ఉన్నామా భక్తి జీవితంలో తేలికగా ఉన్నామా అది దేవునికి కనపడుతున్న సత్యాన్ని బైబిల్ గంతా మనకు తెలియజేస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ చెరిగేటటువంటి విధానంలో ఎగురిపోయేటట్టు పొట్టు గురించి నిలబడినటువంటి ధాన్యం గురించి ఒక మాట మలకి రాస్తున్నాడండి మలకి గ్రంథము మూడో అధ్యాయము పదిహేడవ వచ్చిన చూద్దామండి మలకి గ్రంథం చూద్దాం ఒకసారి మత్తి రాసిన తర్వాత పక్కనే ఉంటుందమ్మా పక్కనే ఉంటుంది చూడండి మూడో అధ్యాయం పదిహేడవ వచ్చిన పద్దెనిమిది కూడా అప్పుడు నీతి కలవారెవరు దుర్మార్గులు ఎవరు దేవుని సేవించవారెవరు ఆయన సేవించిన వారెవరు మీరు తిరిగి కనుక్కుంటారంట దేవునికి స్తోత్రం కలుగను గాక అంటే ప్రధాన నేను నియమింపబో దినమరాక వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందరు తండ్రి తన్ను సేవించి కుంభాన్ని కనుకరించినట్టు నేను వారిని కనుకరించునని సైన్యముల గత బతు యూహవశాలు అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గులు ఎవరో దేవుని వారు ఎవరు ఆయనను సేవించని వారెవరో మీరు తెలుసుకుంటారు దేవుడు ఎందుకు జరుగుతాడు తెలుసు ఇప్పుడు ఏమ దేవుడు చెరిగినప్పుడు కనుక నువ్వు చేతలో నిలబడినా బలంగా నిలబడినా ఎగురుపోకుండా నువ్వు ఉంటే దాంట్లో మొట్టమొదటి విషయం ఏంటంటే నువ్వు దేవుని సేవించుచున్నావు అనే సత్యాన్ని మనకు అర్థమవుతుందని దేవుడి చేటతో మనలను చెరుగుతాడట నువ్వు నీతిగా ఉన్నావలేదో ఈ చెప్పేస్తుంది చెప్పేస్తుందండి దేవుని చేతిలో ఉన్న చేట నువ్వు నీతిగా ఉంటే దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు తొలగిపోవు దేవుడిని శోధించినప్పుడు తెలుగు దేవుడు దేవుడిని పరీక్షించినప్పుడు తొలుగు ఎప్పుడు కూడా ఒకే రీతిగా నీవు ఉంటావు అందుకే దేవుడు తన చేటతో మనలను చెరుగుతాడంట చెరిగినప్పుడు గాలికి అనుకోండి అంతే మన సాంగతి ఇంకేం లేదు ఎక్కడ పడతామో మనకే తెలియదు గాలికి కొట్టుకుపోతే ఎక్కడ పడతామో మనకేది ఎందుకని మనం ఆయన సుఖీ సంపాద్యము తండ్రి తన్ను సేవించి కుమార్ని కనికరించినట్లు నేను వారిని కనికరిస్తూనే వచ్చాను కదా ఎందుకు వీరు పొట్టులాగా ఎగిరిపోతున్నారు అనుకుంటాడంట దేవుడు దేవునికి ఎంత బాధ ఏంటి దేవునికి ఎంత వేదన ప్రీతిని దేవుడు సిరిగినప్పుడు మనము ఎగిరిపోయేవారిగా పొల్లులాగా ఉండకూడదు ధాన్యంలో పొల్లు ఒక చెత్త పొట్టు ఎగిరిపోద్దు ఉండదు ధాన్యంలో ఎగరబోసినప్పుడు ఉండదు ధాన్యం గట్టిగా ఉండి అది క్రింద పడుతుంది పొల్లు గాలికి ఎగిరిపోతుంది కనుక దేవుడు తన చేటతో పాటు చిరిగినప్పుడు మన జీవితాలు మన బ్రతుకులు మన రంగు మన అందం మన రంగు బయటపడుతుంది మన అందం బయటపడుతుంది మన భక్తి బయటపడుతుంది మన భక్తి జీవితం కూడా బయటపడుతుంది సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది ప్రియున పడారా ఎపిఎస్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచనం చూడండి ఎపిఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము వచనం ఎపిస్ రాసిన పత్రిక ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం అందువలన మనము ఇక మీదట పచ్చి పిల్లలమై ఉండి మనుషులు అందువలన మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు యుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగర కొట్టబడిన వారమై మైనట్లు ఉండక ఏం చేస్తామంటండి ఏ జీవితం అంటే ఇది భక్తి జీవితం ప్రీతిన పడారా మనుష్యుల మాయోపాయముల చేత వంచన చేత తప్పు ఆ యుక్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు కలిపి ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన మారమైనట్లుండకా ఏం చేస్తామంటే మనం మాయోపాయాలు అక్కడ కొంత తిని ఇక్కడ కొంత తిని అక్కడ కొంత చూసి ఇక్కడ కొంత చూసి అటు ఇటు కొట్టుకుపోయేటువంటి జీవితాలు చాలా మంది దగ్గర ఉంటాయండి చాలా మంది అబ్బో అక్కడ చాలా బాగుంటుందండి ఇక్కడ ఇంకా చాలా బాగుంటుందండి దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎక్కడున్నా కానీ ఒక మార్గంలో ఉండాలి ఒక స్థానంలో నువ్వు జీవించు అన్నట్లు కలిపింపబడినటువంటి కల్పింపబడినటువంటి మాటలు చూడండి గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుపోకూడదు కొట్టుకుపోకూడదు దేవుడు చెప్తాడండి దేవుడు నడిపిస్తాడు ఆయనే మార్గమైన సత్యమైన జీవము ఆయన నడిపిస్తాను నిన్ను నువ్వు నిజంగా దేవునికి కనెక్ట్ అయి ఉండాలి మొట్టమొదటిగా మీకు చెప్పాను జ్ఞాపకం చేస్తాను దేవునికి మీరు కనెక్ట్ అయి ఉంటే బాధలు ఇచ్చినా బాధల్లాగా ఉండవు కష్టాలు వచ్చినా కష్టం ఉండవు ఇరుకులు వచ్చినా ఇరుకుల ఉండవు ఇబ్బందులు వచ్చినా ఇబ్బందులు ఉండవు ప్రీతిని పడారా దేవునికి కనెక్ట్ అయి ఉండకపోతే అంతా కూడా మనకు బాధే అంత మనకు బాధే అంత వేదనే కన్నీళ్ళే దుఃఖమే కనుక యాకోబు దేవుని కనెక్ట్ అయి ఉన్నాడు దేవుడు యాకోబుని ఇస్రాయేల్గా దీవించాడు అబ్రహాము దేవుని కనెక్ట్ అయి ఉన్నాడు అబ్రహాముని దేవుడు దీవించాడు అలాగే ఇస్సాకు ఏ దేవుని కనెక్ట్ అయ్యి ఉన్నాడు ఇస్సాకును దేవుడు దీవించాడు రాత్రి నీవు కూడా దేవుని కనెక్ట్ అయి ఉంటే దేవుడు ఎలా పరీక్షించినా ఆయన సన్నిధి ముఖకాంతితో పరీక్షించినా వాక్యంతో పరీక్షించిన కొలకర్రతో పరీక్షించినా మట్టప గుండుతో పరీక్షించినా త్రాసులో వేసి నిన్ను చూసినా ఇబ్బంది కులంలో పెట్టి నిన్ను పరీక్షించిన చేతలో నిన్ను చెరిగిన నువ్వు ఎక్కడుంటుని దేవుని మందిరంలో దేవుని సన్నిధానం ఉంటావు అది దేవుడి చెడు అప్ప భాగ్యం దేవునికి స్తోత్రం కలుగునగా దేవుడు ఎంత పరీక్షించినా కానీ మనం తప్పిపోయే వారికి ఉండకుండా బలమైన వారుగా భక్తి కలిగిన వారుగా దేవుని సన్నిధనం స్థిరమైన వారిగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం అటు రీతిగా దేవుడు మన అనిపించి ఆయన కృపను ఆయన కాపుదలను మనకు దయచేసి ఆయన పరీక్షించినప్పుడు మనం తలవొక్కి ప్రవ్వా నీ పరీక్షకు నేను తల ఒగ్గుతున్నానని చెప్పి అన్నటువంటి మా ఆలోచన మనం కలిగి దేవుని ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మళ్ళను ఆశీర్దించడం కాక హేమల తండ్రి కృపకల దేవ వందనమనైనా ఎంతవరకు నైనా కొడుకులో ఉండి మాతో ఉండి ఆమె నడిపించినందుకు వేలాది వందనాలు స్తోత్ర స్తోత్రాలు తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఆ బిడ్డల జీవితంలో ఉన్నటువంటి నేను ప్రభా నైనా నీకు వ్యతిరేకమైన ప్రతి కార్యమును మాటను తలంపులను ఆలోచన ప్రభ నైనా మీరు పరీక్షించి పరిశోధించి వాటిని తీసివేసి నైనా నీ పరిశుద్ధ సన్నిధానంలో పరలోక రాజ్యంలో నీ బిడ్డల ప్రభా చక్కగా ఇది గొప్ప నీతో పాటు మేమందరం కూడా ఉండినట్లుగా మమ్మల్ని పరిశోధించండి పరిశుద్ధపరచండి నువ్వు పరీక్షిస్తే చాలనైనా మా జీవితాలు బాగుంటాయి మా పరిస్థితులు బాగుంటాయి మా మార్గాలు బాగుంటాయి తండ్రి నైనా మేము శాతానికి లొంగకుండా శాతాని చేతిలో పడకుండా మీరే మమ్మల్ని పరీక్షించి మీరే మమ్మల్ని పరిశోధించి మీరే మమ్మల్ని పరిశుద్ధపరిచి నైనా ఎటువంటి కలమశము లేనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి నైనా మీ కృప చూపించమని ఇప్పుడు వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఇదిగో ప్రభా రానటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం రేపటి దినమున అందరం కూడా ఇటు రీతిగా కూడుకుని నేను స్థుతించి నేను కనపరిచే భాగ్యం కూడా దయచేయండి అటు రీతికైనా ప్రభా ఈ లోకంలో అన్ని బిడ్డలు కానీ స్వత్ అయిన ప్రజలుగా నైనా ప్రభా మేము జీవిస్తూ నీ పరలోక రాజ్యంలో చేరేంత నైనా మీ కాపుదల మీ కృప తోడుకు వచ్చి నడిపించమని ఈ సమయం ముందు ప్రార్థిస్తున్నాం సంఘం మీ కృప గణించండి ఇరుకులో ఉన్నవారిని విడిపించండి ఇబ్బందుల నుంచి తొలగించండి నైనా అనారోగ్యం ఉన్నవారిని ముట్టి స్వస్థపరచి ఆరోగ్యం తెయచ్చేయండి వివాహం కావలసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తాను వివాహం జరగడం కృప చూపించండి ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఉద్యోగాలు దయచేయండి నేను చేతుల పని లేని వారికి కొరకు ప్రార్థిస్తున్నాం చేతి పని వరకు దయచేయండి నైనా చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం పదో తరగతి చదువుతున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాం నేను పదో తరగతిలో చక్క పరిసలు రాసి ఉత్తీర్ణులై నేను స్థుతించిన కనపరిచే బాక్యం వారికి దయచేయండి అలాగే ప్రభు సమయం ముందు చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం శక్తిని బలమున వరకు దయచేయండి చేయండి తండ్రి మరి ముఖ్యమో ప్రభు మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణ పొందన బిడ్డల వరకు మేము ప్రార్థిస్తున్నాం నైనా వారి రక్షణ పొందడానికి నైనా అని రక్షణ సంపాదించుకుని ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకం విడిచిన తర్వాత రాజ్యంలో నీ బిడ్డలు ఉండడానికి అయినా నీ కృప వారికి దయచేదు కాకనే ప్రార్థిస్తున్నాం అట్టి రీతిగానే ప్రభా మరి మా దేశాన్ని మా ప్రాంతాన్ని మీరే దీవించి ఆస్వదించండి రేపటి దాన్ని మన మనల్ని ఇటు రీతిగా కూడుకుని నేను స్థుతించి గణపరిచేంత కాపుతలు తెయచ్చేయమని నీ బిడ్డల ఇంటికి నీ సన్నిధాన పాస్తు నింపండి వారి గృహాల చుట్టూ మీకు కంచి వెళ్ళి కాపుతలు తెచ్చేయండి ఇదిగో ప్రభా రక్షణ వస్త్రాన్ని ప్రభా ఆ పైన మీరు తండ్రి నేను వారు వెళ్తున్న మార్గం ముందు వస్తున్న మాకు ఆపుతలు తెయచ్చేయండి సమస్త మీరు కృపచప్పుడే మేలు జరిగించి అయినా మరలా మిమ్మల్ని స్థుతించేంతవరకు కాపుదలు దయచే ఎదురుగాకని ఎసే చేసిన ప్రార్థనల కంచమని నజరుడనే సుక్రీస్తు అది పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలివనేమతో బ్రతి మాలి వడుకున్నా తండ్రి ఆమె ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమయం కుమారుడనే యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యాంతము సంగమనుకున మనకును సదాకాలము తోడు నెడకుండున ఆమె అందరూ చెప్దామా ఏసు రక్తమే చెమ్ ప్రవేశ రక్తమే చెయ్యి ఏసున్నా మన సంపూర్ణ విజయం కనుగొనగాక ఆమె ఆమె